హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ మరీ ఇంత భయపడుతున్నారా? పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి? తన నియోజకవర్గంలో ప్రచారం చేసినా చేయకపోయినా పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థుల నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రచారం చేయాలి, వారి గెలుపు కోసం కష్టపడాలి. కానీ పవన్ కళ్యాణ్లో మాత్రం అలాంటి నాయకత్వ లక్షణాలు లేవు. తనతో కలిపి 21 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థుల్ని బరిలో దింపిన పవన్ వారి తరఫున ప్రచారం చేయడం కంటే పిఠాపురంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పిఠాపురం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో తాను గెలిచి అసెంబ్లీకి వెళితే చాలు అని ఫిక్స్ అయ్యారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం సరిపోదనుకున్నారో ఏమో. నాగబాబు కూడా అక్కడ చెమటోడుస్తున్నారు. నాగబాబు, సతీమణి కూడా మరిది కోసం పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. అది చాలదన్నట్లుగా మెగా ఫ్యామిలీ హీరోలను ఒక్కొక్కరినే రంగంలోకి దింపుతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆల్రెడీ పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు మరో హీరో ఆయనకు జత కలిశారు. పవన్ కళ్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. ఆయన కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. వీరికి తోడు జబర్దస్త్ టీం కూడా పిఠాపురంలో హడావిడి చేస్తోంది. పిఠాపురంలో తమ్ముడి తరఫున చిరంజీవి ప్రచారానికి వస్తారని అంటున్నా, అది ఎప్పటి నుంచి అనేది మాత్రం క్లారిటీ లేదు. అసలు చిరంజీవి వస్తారా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. మెగాస్టార్ రావాలని జన సైనికులు బలంగా కోరుకుంటున్నారు. ఆయన వస్తేనే కాపు ఓట్లలో కాస్త అయినా కదలిక వస్తుందని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అసలు పడదు. గతంలో చెప్పను బ్రదర్ అనే డైలాగ్తో పవన్ ఫ్యాన్స్ని ఓ రేంజ్లో ఆటాడేసుకున్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత వారిద్దరూ పెద్దగా కలిసిన దాఖలాలు కూడా లేవు. అసలు మెగా ఫ్యాన్స్కి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కి సంబంధం లేదన్నట్లుగానే పరిస్థితులు మారిపోయాయి. అయితే తాజాగా పుష్ప 2 సాంగ్ రిలీజ్ అయింది. అందులో అల్లు అర్జున్ టీ గ్లాస్ పట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. ఆ 10 సెకండ్ల క్లిప్ని జన సైనికులు తెగ వైరల్ చేస్తున్నారు. తమ కోసమే అల్లు అర్జున్ ఆ సీన్ చేశారని అంటున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇలా దిగజారిపోయారేంటనే కామెంట్లు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.